ఒక్కరోజు శివధానం అంతే, మిగతా రోజు తుప్పు పట్టినప్పుడు స్తంభాలు. ఇంకోటి అదేవిధంగా ఐదు మండలాలకు సంబంధించినటువంటి ఎంపీపీ గారు ఎంపీడీసీ గారిని వేదికపై రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. పత్రికా విలేకరులకు, సర్పంచులకు మరియు ఎంపీటీసీలకు ఉన్న చూసినట్టయితే మీకు అందరికి కూడా అన్ని గ్రామాలలో అందరికి ట్రాక్టర్స్ అవసరం చేసి విజయవంతం చేసాం. ఇంకా దానికంటే కూడా ఇంకా అద్భుతంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అధికారులు ప్రజాప్రతి యొక్క సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేయవలసింది ఆదేశించున్నారు. ఆ క్రమంలోనే గౌరవ కలెక్టర్ గారు, గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారు, వివిధ మండలాల ఎంపీలు, జడ్పీసీలు, సర్పంచులు మరియు ప్రజాప్రతి అధికారులు అందరూ కూడా ఈ సమావేశాన్ని గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పల్లెటూరు రెండు రెండవ దశని ధర్మపురి కాన్స్టిట్యూన్సీలో ఏ విధంగా ముందుకు తీసుకురావాలో తన సూచనలు జారీ చేయవలసిందిగా గౌరవ మంత్రి వారికి కోరు. ముఖ్యంగా 30 రోజుల్లో మన మొదటి దశ పచ్చదనానికి పరిశుభ్రతకి సంబంధించిన అంశాలన్నీ పేరుకుపోయినాయి. 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు పేరుకుపోయిన పనులు 30 రోజుల్లో అన్నీ చేపట్టడం జరిగింది, బాగా చేశారు. అవే కార్యక్రమాలని ఇప్పుడు మళ్ళీ ఒక డ్రైవ్ మోడ్లో, అప్పుడు 30 రోజుల్లో ఎలా చేశామో దాని తర్వాత కూడా మీరు చేస్తూ ఉన్నారు. కానీ మళ్ళీ ఒకసారి అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో అవే కార్యక్రమాలని 11 రోజుల్లో చేయాలండి. 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు సెలవులు లేవు, ఇంక్లూజివ్ మొత్తం 2వ తారీఖు చేయాలి, 11వ తారీఖు చేయాలి, సెలవులు లేకుండా చేయాలి. సో 11 రోజుల్లో 30 రోజుల్లో చేపట్టిన పనులన్నీ, అంటే ఇటు మురిక్కాలంలో చెత్త తీయటం కానీ, నాటిన మొక్కలు ఎలా ఉన్నాయి చూసుకోవటం కానీ, చనిపోయిన మొక్కల్ని రీప్లేస్ చేయటం కానీ, వీధులు ఎక్కడ చెత్త చెదారం లేకుండా చేయటం కానీ, అదేవిధంగా ఇంటి నుంచి చెత్త సేకరణ కానీ, అదేవిధంగా డంపింగ్ యాడ్స్, చెత్త విసర్జన కేంద్రం యొక్క పనులు, చెత్త విసర్జన కేంద్రంని డంపింగ్ యాడ్ని ఉపయోగంలో తేవటం కానీ, అదేవిధంగా కంపోస్ట్ షెడ్ పనులు ఎరువుగా మార్చే పనులు కానీ, అవి శాంక్షన్ తీసుకొని పనులు చేపట్టడం కానీ, డస్ట్బిన్స్ ఏదైతే ఇచ్చినామో ఇంటికి డస్ట్బిన్స్ అవి ఎలా ఉన్నాయి, దేనికి వాడుతున్నారు సరిచూడటం కానీ, ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయటం కానీ, అవి శాంక్షన్ ఆల్రెడీ ఇచ్చినాం, అవి ప్రారంభం చేసి పూర్తి చేయటం, అలాంటివి ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, అక్కడ శానిటేషన్ కమిటీ వాళ్ళు కానీ, ఎవరైనా ఊరి పెద్దలు వచ్చి వాటిని పూర్తి చేయటం కానీ, ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు, ఎనర్జీ వస్తుంది, వ్యాధులు లేనప్పుడు ఎనర్జీ వస్తుంది, శక్తి వస్తుంది, శక్తి ఉన్నప్పుడు పని చేస్తారు. సో ఆ విధంగా పని చేసినప్పుడు హ్యాపీగా మంచి తిండి తింటారు, ఆదాయం వస్తుంది. సో ఆ విధంగా ఈ పను పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని మీరు భుజస్కంధాల మీద వేసుకొని మరి ప్రతి నెలా చేస్తుంటారు. కానీ ఈ డ్రైవ్లో ఇంకా అక్కడ అర్థంలాగా ఉండే విధంగా మీరు తయారు చేసుకుంటారని ఆశిస్తూ, ఎక్కడ అలసత్వం వహించినా దయచేసి మేమైతే వదిలిపెట్టను. నేను ముందే చెప్తున్నాను, దీనికి ఆల్రెడీ చెప్పటం జరిగింది, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ఉద్యోగం పోతే పంచాయతీ సెక్రటరీకి పోతుంది, సర్పంచ్కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి ఈ సభాముఖంగానే చెప్తున్నాను. సో కాబట్టి దయచేసి
ప్రతి ఒక్కరూ మరి మంచిగా పనిచేయాలి, సమిష్టిగా పనిచేసి సమిష్టి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని మనసారా కోరుకుంటూ ఈ సమన్వయ సమావేశానికి ఏర్పాటు చేసిన గౌరవ మంత్రివర్యులకు ఇచ్చేసినందుకు ముఖ్యంగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ప్రగతి కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారికి మానస పత్రికగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూన్ 23 నుండి మన మంత్రి గారు, కలెక్టర్ గారు స్వచ్ఛ హరిత మిషన్తో స్టార్ట్ చేసి కంటిన్యూగా నిరంతర ప్రక్రియ జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు 30 రోజుల ప్రణాళిక చేపట్టడం జరిగింది. దానిలో మనం అందరం కూడా 60-70 సంవత్సరాల్లో ఉన్న చెత్తనంతా కూడా ప్రారదోలి చాలా స్వచ్ఛమైన గ్రామాలుగా తీర్చిదిద్దుకున్నాం. తీర్చిదిద్దుకున్న తర్వాత మనకు దసరా పండుగ వచ్చింది. ఆ దసరా పండుగను బతుకమ్మను మహిళలందరూ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పల్లెల్లో పచ్చదనంతో మనం ఎంతో సంబరంగా జరుపుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క పల్లె ప్రగతి 2వ దశ కూడా 10 రోజుల పండుగగా అందరూ కూడా అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి చేసుకుంటే 10 రోజుల పండుగను మనం గ్రామాలలో చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో, చేపట్టబోయే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రామస్థాయి మండల స్థాయి అధికారులు అందరూ కూడా ఒక ప్రణాళికబద్ధంగా మీరు ప్లాన్ వేసుకుంటే మన గ్రామంలో ఏ పనులు చేపట్టాలని చెప్పేసి మీకు ఈజీగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఈ యొక్క 10 రోజుల పండుగను సక్రమంగా నిర్వర్తించుకొని జగిత్యాల నియోజకవర్గం జగిత్యాల జిల్లాలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దే బాధ్యత మనందరి పైన ఉంది. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, మరి ఇప్పటికే మనం మొదటి విడత ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం కాబట్టి ఇప్పటికే ఒక ఐడియా ఉంది మనకు. ప్రతి గ్రామానికి కూడా ఆ గ్రామానికి సంబంధించినటువంటి ప్రత్యేక అధికారిని కూడా నియమించుకోవడం జరిగింది. ఇది కొత్త పని కూడా మనకు కాదు కాబట్టి మొన్న జరిగిన దాంట్లో ఏ రకంగా అయితే గ్యాప్స్ ఉన్నాయో, ఏవైతే చేసుకోలేకపోయినామో వాటిని చేసుకోవడం కోసం ఇప్పటికే మీరు ఒక ఆలోచన చేసి ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను. మనకు అప్పుడు 30 డేస్లో కొంత ప్రయత్నం చేసినప్పటికీ పూర్తి స్థాయిలో చేసుకోలేకపోయినాము అనేటువంటి భావంతో ఉన్నటువంటి సర్పంచులే చాలామంది ఉండి ఉంటారు. మరి 2వసారి ఇదొక అవకాశంగా భావించి ఇది నిత్యం చేయాల్సినటువంటి పని, నిరంతరం జరగాల్సినటువంటి ప్రక్రియ, అనునిత్యం ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉంచుకోవడం, మరి ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఇంట్లో చాలా కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా కరెక్ట్గా జరుగుతున్నాయా లేవా, ఇవి జరిపించాల్సినటువంటి బాధ్యత కూడా గ్రామ పంచాయతీ పైననే ఉన్నది, అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ పైననే ఉన్నది అనేటువంటి విషయాన్ని పదే పదే మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. సర్పంచులుగా ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళం కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి మరి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసేటువంటి పనిలో నిమగ్నమై ప్రజలకు జవాబుదారీగా ఆ గ్రామం అభివృద్ధి ధ్యేయంగా ఎవరైతే పనిచేస్తారో తప్పనిసరిగా వాళ్ళు మంచి ప్రజాప్రతినిధులుగా మంచి సర్పంచులుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల చేత అభినందించబడతారు. మరి ఆ అభినందన అనేటువంటిది మామూలు విషయం కాదు, అది ఎంతో ఆనందాన్ని సంతృప్తిని కలిగించేటువంటి విషయంగా కూడా మీరు భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మనిషికి జీవితంలో సంతోషం ఎప్పుడు కలుగుతుంది, ఆనందం ఎప్పుడు కలుగుతుంది, మనం ఒక మంచి పని చేసినామని అందరు అన్ననాడు, అందరు మనని అప్రిషియేట్ చేసినాడు, అందరు మన వైపు చూసినాడు, అంతకంటే మహాభాగ్యం అంతకంటే సంతోషం ఇంకొకటి ఉండదనేటువంటి విషయాన్ని కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఉన్నా వాటిని 10 రోజులలో పూర్తి చేసి అన్ని గ్రామాలు కూడా చాలా బాగా చేసినామనేటువంటి సంతృప్తికరమైనటువంటి పద్ధతులలో కాన్స్టెన్స్లో ఉన్న ప్రతి గ్రామం కూడా ఉండాలని మరి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మంచి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈ మోటివేషన్తో కొంత మళ్ళొకసారి కొత్త బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుందనే ఉద్దేశంతోటే మరి మీ అందరి అన్ని విషయాలు అందరికీ తెలిసినప్పటికీ మళ్ళొకసారి చర్చించుకోవడం ద్వారా మాట్లాడుకోవడం ద్వారా
దీని స్పీడ్ పెరుగుతారనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, హాజరైనటువంటి గౌరవ సభ్యులైనటువంటి మరి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ జడ్పీటీసీలు, ప్రత్యేకంగా మన జడ్పీ చైర్మన్ గారు మన సమావేశానికి రావడం చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 10 రోజులలో మన గ్రామాలను బ్రహ్మాండంగా తీర్చిదిద్దేటువంటి బాధ్యతతోటే ఈ నుంచి పోతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.